సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం లింగాయపల్లి పరిధిలో హరితహారం మొక్కలను గడా ఓఎస్డీ ముత్యం రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని పచ్చగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. కాలుష్య నివారణతో పాటు వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం హరితహారం చేపట్టిందన్నారు. చెట్లు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ముత్యం రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక దృష్టిని సాధించడం జరుగుతుంది. గ్రామాలు శానిటేషన్ చేసినట్టయితే ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా జీవించి సుఖ సంతోషాలతో ఉంటారని, అలాగే కరువు కాటకాలను క్షయాలను నివారించడానికి రాబోయే జనరేషన్కు మంచి వాతావరణాన్ని కలగజేయడానికి మరి ఇప్పుడు ఉన్నటువంటి కరువు కాటకాలను ఎదుర్కోవడానికి అధికారమని చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం కాబట్టి దాన్ని కూడా పట్టు వదలకుండా 5 సంవత్సరాలైనా కూడా మరి ఇంకా చెట్లు పెంచాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో మరి ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఒక ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి గారు రచించడం జరిగింది. దాన్ని ఈరోజే మీరందరూ కూడా పత్రికాముఖంగా చూసి ఉంటారు. ఈ నెల అంటే సెప్టెంబర్ 6 నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులందరినీ, అధికారులను, ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యమై మరి మనము రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మంచి జనరేషన్ కదా మంచి వాతావరణాన్ని ఇవ్వడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.